హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే లింగార్చన గురించి అండి. ఈ లింగార్చన అనేది ఎక్కడ జరుపుకుంటారు, అసలు ఎలా జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు అనేది నేను మీకు టోటల్లీ చూపించాలనుకుంటున్నాను. చూసేదానికంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లింగార్చన పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఈ లింగార్చన పూజ అనేది శివాలయంలో జరుగుతుంది. ఇక్కడ మనకి కనిపించేదంతా మా విలేజ్ దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ అండి. ఇక్కడ స్వాములంతా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్తో కూర్చొని పూజ జరపడం అయితే జరుగుతుంది. ఈ పూజ ఒక 3 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ఇది ఓన్లీ సోమవారం మాత్రమే ఉంటుందండి, అది కూడా నైట్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అలాగే మంగళారతి, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఏ టు జెడ్ పూజకి ఏం అవసరం ఉంటుందో అవన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీస్తో కూర్చొని పూజ జరిపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ జరిగేది ఏంటంటే, అది శివునికి పాలాభిషేకం అండి. ఒక్కొక్కరుగా వచ్చి పాలాభిషేకం చేయడం అయితే జరుగుతుంది. అక్కడ చూపిస్తున్నారు కదా, అంటే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లింగం ఆకారంలో ప్రమిదం చేసి దీపాలు వెలిగించడం అయితే జరుగుతుంది. ముందు ముందుగా అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే, అక్కడ కూర్చున్న 2 జంటలు వచ్చేసి రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం ఒక 2 జంటలు కూర్చుంటారు. అది వచ్చేసి మనకి పంతులు ఉన్నారు కదా, అక్కడ 3 పంతులు వాళ్ళు చెప్పినట్టు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇదంతా శివరాత్రి ముందే జరుగుతుందండి లింగార్చన. సో నేను ఇది శివరాత్రి ముందు తీసిన వీడియోనే, నాకు అప్పుడు పెట్టడం వీలవ్వలేదు, సో వ్లాగ్ పెట్టడానికి లేట్ అయింది. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఇందాక చెప్పాను కదా ప్రమిదలతో లింగాకారంలో దీపాలు పెడతారని, ఆ దీపాలను ఒక్కొక్క స్వామి వచ్చి అయితే వెలిగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు వచ్చి ఎవరోళ్ళో వాళ్ళకి గౌరమ్మ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్వాములు వచ్చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత, మనం ఇందాక పూజలు అభిషేకాలు చేసాం కదా, ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి వాగులో కానీ బావిలో కానీ కలపడం వల్ల మోక్షం లభిస్తుందంట. దాన్ని ముట్టుకున్నా అంటే ఆ దేవుణ్ణి తగిలినా కూడా మనకి చాలా మంచిదట. సో అందుకే స్వాములంతా చూడండి, నేను ఎత్తుకెళ్తా అని లాక్కుంటున్నారు. నెక్స్ట్ ఇదంతా పూజ అయిపోయినాక మనకు భోజనాలు కూడా ఉంటాయండి. భోజనాలు వచ్చేసి స్వాములే పెడతారు. ఇక్కడ ఏంటంటే, మనం తిన్నాక వాళ్ళు తింటారు. ఈరోజు అదే స్పెషల్. అండ్ మొత్తం వాళ్ళు నీలారమే ఉంటారండి స్వాములు వచ్చేసి. ఆ రోజు మొత్తం ఏం తీసుకోరు. అండ్ మళ్ళీ పూజ అంతా అయిపోయి మనం తిన్నాక, భక్తులు అక్కడికి వచ్చిన భక్తులు తిన్నాక వాళ్ళు తింటారు. సో ఇదండి నేను మీకు చూపించాలనుకున్న లింగార్చన. ఇదేంటంటే శివాలయంలో జరుగుతుందని చెప్పాను కదా శివరాత్రి ముందు. శివరాత్రి ముందే జరుగుతుందండి ఇది. సో ఇది నేను మీకు శివాలయంలో జరిగిన లింగార్చన చూపించాలనుకున్న వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.